హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. అమ్మా, ఇప్పుడు దసరా నవరాత్రుల్లో 2వ రోజు గాయత్రి అవతారం కదా, మరి ఈ అవతారం యొక్క ప్రాముఖ్యం గురించి, విశిష్టత గురించి మాకు తెలియజేయండి. ఇది విజయవాడలో అలంకరించేటటువంటి అలంకారం అమ్మ. మొత్తం మహాశక్తి ఏదైతే ఉందో చైతన్యం, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి ఒక్కొక్క అవతారాన్ని ధరించి వచ్చింది. అంటే ఆ రాక్షసుడి యొక్క లక్షణాన్ని బట్టి, అతడు అడిగిన వరాలను బట్టి, వరాలు అడుగుంటారు కదా, అంచేత ఏ విధంగా సంహరించాలి అన్నది ఆలోచన చేసి ఆ రూపాన్ని, అవతారాన్ని ధరించి వచ్చినటువంటి ఆ సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారి అవతారాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా కొన్నింటిని గ్రహించి ఒక్కొక్క దేవాలయంలోనూ ఒక్కొక్క అవతార క్రమంలో చేస్తూ ఉంటారు. చివరి కొన్ని అన్ని ఆలయాల్లోనూ సమానంగానే ఉన్నా తరచుగా తేడా ఉంటాయి. విజయవాడలో కనకదుర్గాదేవికి ఈ 2వ నాడు గాయత్రి మాత అలంకారాన్ని చేస్తారు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్ర అని గాయత్రీదేవిని గురించి ప్రతిరోజు సంధ్యావందనం చేసేటటువంటి వారందరూ త్రికాలాలలోన ఆవిడ్ని ప్రార్థిస్తారు. ఈ గాయత్రి మాత ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్నం సావిత్రిగాను, సాయం సంధ్యా సమయంలో సరస్వతిగాను ఉంటుంది. అంటే 3 సంధ్యా సమయాలు, 4వ సంధ్యా సమయం గృహస్థులు ఎవరూ చెయ్యరు. 4వ సంధ్యా సమయం అర్ధరాత్రి 12 గంటలకి, అది గృహస్థులు వాడేటటువంటిది కాదు. ఉదయ సంధ్య సన్యాసులు, ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఉదయమేమో ఆ తల్లి గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి. 3 కూడా గాయత్రీదేవి యొక్క 3 రూపాలుగా, 3 భిన్నమైనటువంటి శక్తులుగా చెప్పబడుతూ ఉంటారు. ఈ రూపాలలో ఆవిడ ఉపాసకుల చేత ఆరాధన ఉపాసన చేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఈ గాయత్రీదేవి యొక్క శిరస్సు నందు బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖ పైన రుద్రుడు ఉంటారని చెప్తారు. అంటే ఒక గాయత్రి ఉపాసన గనక చేసినట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా ఆరాధన చేసినటువంటి ఫలితం ఉంటుంది. ఈవిడికి 5 ముఖాలున్నాయి అంటారు. ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయ, 5 రంగులు. 5 రంగులు, ముక్త అంటే ముచ్చపు రంగు, ఆ తర్వాత విద్రుమ అంటే పగడపు రంగు, ముక్త విద్రుమ హేమ బంగారు, నీల నీలము, ధవళము తెలుపు. 5 రంగుల ముఖాలతో ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. గాయత్రీదేవికి 5 ముఖాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈవిడ ఎలా ఉంటుంది అంటే 5 ముఖాలు కలిగి ఉండి శంఖం చక్రం గద అంకుశం అనేటటువంటి 4 ఆయుధాలను చేతుల్లో ధరించుంటుంది. శంఖం చక్ర గద వరుసగా చెప్పుకున్నాం కదా, పాశ అంకుశాలు, పాశం కూడా ఉంది. వీటిని ధరించి ఆ గాయత్రీదేవి రూపం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. గాయత్రిని వేదమాతగా చెప్తారు. వేదాధ్యయనం చేయడానికి ప్రధానమైనటువంటిది గాయత్రి మంత్ర ఉపదేశం. ఓం భూర్భువస్వః, అది అవునమ్మా, అది 24 బీజాక్షరాలతో ఉంటుంది. ధియోయోన ప్రచోదయాత్ అని చెప్పేటటువంటి తప్ప ముందు చెప్పినటువంటివన్నీ వ్యాహృతులు. వాటికి ఏమర్థం ఉంది అంటే మంత్రశాస్త్రపరమైనటువంటి అర్థమే ఉంది. నిజానికి గాయత్రిగా మనం ఆరాధించేటటువంటి దాంట్లో ఏ దేవత గురించి చెప్పుంది, ప్రార్థనలో అయితే చెప్పాం గాని ఈ గాయత్రి ముక్తావిద్రమహే మనీల ధవళ ఛాయ అనే గాయత్రి రూపాన్ని అక్కడ వర్ణించాం కానీ మంత్రంలో ఏమీ లేదండి, బీజాక్షరాలే. ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క దైవానికి సంబంధించిందని మొత్తం మన శరీరంలో ఉండేటటువంటి దేవతలందరినీ మనం ఒక్కసారి గుర్తు చేసుకుని ఆరాధించుకుంటూ వాళ్ళని ఏం చెప్తున్నాం, యో నః ప్రచోదయాత్, మమ్మల్ని చక్కగా ప్రచోదన చేయుగా, ప్రచోదన మవుగాక. అంటే ఈ దేవతాశక్తులు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో అవి వాటితో పాటుగా నా బుద్ధి,
ప్రచోదనమగుగా కాని చెప్తున్నాను. ఇందులో ఈ దేవుడి పేరేం లేదు. ఎవరైతే బుద్ధి కావాలనుకుంటారో, ఎవరైతే తెలివి కావాలనుకుంటారో, ఎవరైతే తమ యొక్క తెలివితేటలు చైతన్యవంతంగా ఉండాలి, చురుకుగా ఉండాలనుకుంటారో, వాళ్ళందరూ గాయత్రిని ఉపాసన చేయాలి. ఇది ఒక మతానికి సంబంధించింది అనే పొరపాటు పడడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. కానీ దానిలోని జాగ్రత్తగా గమనించుకుని ఎవరికైతే బుద్ధి కావాలో వారందరూ దీనిని ఆరాధించవలసినది అని చెప్పేటటువంటిది. ఈ గాయత్రి అనేటటువంటి మాటకి గాతారం త్రాయతి, ఇది గాయత్రి, పాడేటటువంటి వారిని రక్షించేది అని అర్థం. ఈ గాయత్రి మంత్రం యొక్క సూక్ష్మ రూపం ఏమిటంటే ఓంకారంగా చెప్తారు. ఓంకారం మనలో నడుస్తున్నంతసేపు మనం రక్షించబడుతూ ఉంటాం. ఏమిటి ఓంకారం అంటే, మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఓంకార స్వరూపంగా ఉంటాయి అని. అటువంటి గాయత్రి అపరమం మంత్రం, గాయత్రిని మించినటువంటి మంత్రం మరొకట్లేదని చెప్తారు. మంత్రరాజంగా చెప్తారు, నమాతుప్పర దైవతం, తల్లిని మించినటువంటి దైవం గాని గాయత్రిని మించినటువంటి మంత్రం గాని లేదని మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గాయత్రి రూపంలో రెండవ నాడు అమ్మవారి యొక్క చైతన్యాన్ని ఈ అలంకారంతో ఈ రూపంతో ఆరాధించడం అనేది విజయవాడ కనకదుర్గ అవతారాల్లో మనకి రూపకల్పన చేసి మన కళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది. ఈ గాయత్రీదేవి కిందాక మీరు అన్నారే ఓం భూర్భస్వహ అని చెప్పి ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ఆయన ఎవరయ్యంటే విశ్వామిత్రుడు. విశ్వామిత్రో ఋషి అనే విశ్వామిత్రుడు ఈ మంత్రాన్ని దర్శించినటువంటి వాడు కనుక అందరికీ కూడా ఇది ఉపాస్య దైవంగా చెప్పబడుతూ ఉంటుంది. ఏ ఉపాసన చేయాలన్నా, ఏ మంత్రాన్ని పఠించాలన్నా, ఏ వేదాధ్యయనం లాంటివి ఏం చేయాలన్నా కూడా మనలో ఈ గాయత్రి శక్తిని ఆవాహన చేసుకుని చేస్తారు. చెప్పాను కదా పాడేటటువంటి వాళ్ళని రక్షించేది అంటే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చక్కగా జరుగుతూ ఓంకారం అనేది నిరంతరం బాగా జరిగేటట్టుగా చేసేటటువంటి శక్తి ఈ గాయత్రి. ఈ గాయత్రీదేవిని ఆరాధించితేనే మనకి మిగిలినటువంటివన్నీ కూడా మంత్రాలు చదివేటటువంటి ధ్యానం చేసేటటువంటి శక్తి లభ్యమవుతూ ఉంటుంది. నిజంగా గమనించినట్టయితే ఈ గాయత్రి మంత్రం ఇందాక నేను చెప్పానే బీజాక్షరాలు ఉన్నాయి, ఇవన్నీ మనలోనే శరీరంలో ఉన్న దేవతా శక్తులు అని చెప్పుకున్నాం కదా. అది ఎక్కడ మనం నిత్యం దాన్ని ఎలా అభ్యాసం చేస్తామంటే దేవుడికి నివేదన చేసేటప్పుడు ఈ మంత్రంతోనే నివేదన చేస్తాం. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కూడా జపిస్తూ, అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఆఫీస్ లో ఖాళీ కూర్చున్నాం కదమ్మా, అప్పుడు మనం అంటూ ఉంటాం కొన్ని మంత్రాలు, బ్రహ్మ గణపతి అనమా అట్లా అనుకుంటాం. కానీ గాయత్రి మంత్రం అట్లా అనకూడదు. అనకూడదమ్మా, చాలా శక్తివంతమైంది. చాలా శక్తివంతమైన దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడతారా? వాడకూడదు. దానికి ఒక ఇన్సులేషన్ లేదే వైర్, ఎలక్ట్రిసిటీ వైర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇన్సులేషన్ లేకుండా దాన్ని ముట్టుకోకూడదు కదా. కనుక దానికి సంబంధించిన నియమాలు పాటించుకుంటూ, నిజం చెప్పాలంటే మీరు ఇందాక అన్నారు ఎక్కడ పడితే అక్కడ అనడమే, ఉచ్చరించటమే కాదమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు అనకూడదు. దానికి సమయం కూడా ఉంది, ఎప్పుడు పడితే ఇప్పుడు చేస్తాను నేను అంటే కుదరదు. దానికి ఉదయ సంధ్యా సమయంలో చేయాలి, మధ్యాహ్న సంధ్యా సమయంలో చేయాలి. సాధారణంగా సంధ్యావందనం చేసేవాళ్ళు కూడా మధ్యాహ్నం చేయరు సాధారణంగా, ఎందుకంటే ఉద్యోగాలు అవి చేస్తూ ఉంటారు, కరెక్ట్ ఆ సమయానికి కుదురుతుంది కుదరకపోతుంది. అందువల్ల ఉదయమే దానికి సంబంధించిన ప్రాయశ్చిత్త మంత్రాలు ఏవో చెప్పుకుని చేసేసుకుంటూ ఉంటారు. అంతేగాని ఎలా తీరిగ్గా ఉందా మధ్యాహ్నం కూడా చేస్తారు. అంటే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఎట్లా పడితే అట్లా చేయకూడదు, దీనికి మాత్రం శుచిగానే చెయ్యాలి. చెప్పాను కదా చాలా ఎంత శక్తివంతమైందైతే అన్ని జాగ్రత్తలు పాటించాలి. శక్తి లేనిదైతే పర్వాలేదు, ఎక్కడ పడితే అక్కడ పాటించడం. మీరు ఎక్కడ పడితే అక్కడ చదవడం గురించి మాట్లాడుతున్నారు, రింగ్ టోన్స్ గా పెట్టుకుంటున్నారు, అది కూడా చాలా భయంకరమైనటువంటి పద్ధతి. మనం ఏ పరిస్థితిలో ఉంటామో తెలియదు, మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. మనం ఫోన్ పట్టుకెడితే ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్తాం, ఎక్కడుండగా ఫోన్ మోగి ఆ మంత్రం వస్తుందో తెలియదు. పైగా దాన్ని మధ్యలో కూడా ఆపుతాంగా, మధ్యలో ఆపితే తప్పే కదా. అంచేత ఇట్లాంటివి అతి ఉత్సాహం అంటారే, అతి సర్వత్ర వర్జయేతని ఈ అతి ఉత్సాహం ప్రకటించడం అన్నది అది సరైనటువంటి పద్ధతి కాదమ్మా. గాయత్రి మంత్ర జపం ద్వారా ఆ నాలుగు వేదాలు చదివినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఇప్పుడు అందరికీ వేదాలు చదువుకునేంత తీరికుండదు కదమ్మా, 12 ఏళ్ళు ఇంకే పని లేకుండా
ఇంట్లో వేరే పని కూడా లేకుండా నిద్ర లేచినప్పటి నుంచి చదువుకుంటూనే సమయానికి ఎవరో ఒకళ్ళు ఏదో పెడుతూ ఉంటే తింటూ ఉండి చదువుకుంటే గురువు దగ్గర ఉండి 12 ఏళ్ళు పడుతుంది వేదం చదువుకోవడం. మరి అట్లాంటిది 4 వేదాలు చదవాలంటే చాలా కాలం, జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. కొంతమంది 12 ఏళ్లలోనే చాలా వరకు చదువుతారు అనుకో, ఎంతో వేద చాలా వేద మంత్రాలు లుప్తం అయిపోయినాయి, మనకు కనపడకుండా పోయినాయి. అంటే అందుకు ఉంటాయి, ఎక్కడెక్కడ ఆకాశిక రికార్డ్స్ లో ఉంటాయి తప్ప మానవులకైతే అందుబాటులో లేవు. ఆ ఉన్నవి చదువుకోవడానికి ఇంత సమయం పడుతుంది. కనుక నాకు వేదాధ్యయనం చేసినటువంటి ఫలితం రావాలి, అంతా చదవలేను, కొంత భాగం చదువుకుంటాను అని అనుకున్న వాళ్ళకి గాయత్రి మంత్రం కనుక చేసినట్టయితే 4 వేదాలు చదివినటువంటి ఫలితం లభ్యమవుతుంది. చాలా చురుకుగా ఆలోచించగలుగుతారు, చాలా తెలివితేటలు లభ్యమవుతాయి గాయత్రి మంత్రం చదివినందువల్ల. అయితే అమ్మ, ఇప్పుడు ఇళ్లలో పూజ చేసుకుంటారు కదా, నవరాత్రులు అమ్మవారిని నిలబెట్టుకుంటారు కదా, మరి గాయత్రి అమ్మవారి అవతారం వచ్చిన రోజు మనం ఏమైనా ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా అమ్మ దసరా దీక్ష తీసుకున్నటువంటి వారు పాటించే నియమాలు, ఎవరికి వాళ్ళు వేరే నియమాలు పెట్టుకుంటారు కదా, మరి ఒక పూట భోంచేస్తాను, లేదు అసలు అసలు చేయకుండా ఉంటాను, ఫలానా ఆహారం తింటాను, ఫలానా తిన్ను, ఏవో నియమాలు పెట్టుకుంటారు కదా. ఆ నియమాలతో పాటుగా ఈనాడు 2వ రోజు అమ్మవారిని గాయత్రిగా గనక ఆరాధించినట్టయితే అమ్మవారు మన మూల రూపంగా లలిత పరమేశ్వరి అనుకుంటాం కదా, లలితాదేవితో పాటుగా పైగా ఏం చెప్పుకుంటాం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇది త్రిశిక్ష్యాత్మక లలిత పరమేశ్వరి అని కదా సంకల్పం చెప్పుకుంటాం. అంచేత లలితాదేవి, మహాలక్ష్మి, దుర్గా ఈ మూడింటి అష్టోత్తరాలతో పాటు గాయత్రికి అష్టోత్తరం ఉందమ్మ, సహస్రనామం కూడా ఉందన్నారు. కనుక గాయత్రి అష్టోత్తరం మనం చదువుకున్నట్టయితే అమ్మవారి గాయత్రి స్తుతులు బౌలుడు ఉన్నాయి. ఇందాకనే ప్రారంభంలో చదివాను జయ సదా సవిత్ర మండల మధ్యవర్తి అని, అలాంటి శ్లోకం ఏదైనా చదువుకుని గాయత్రి మంత్రం అభ్యాసం ఉన్నవాళ్ళు చేయొచ్చు, లేనటువంటి వాళ్ళు ఈ స్తుతి చదువుకోవచ్చు, అమ్మవారి అష్టోత్తరం చదువుకోవచ్చు. ఆవిడికి సంబంధించినటువంటి స్తుతులు చాలా లభ్యమవుతాయి, వాటిల్లో ఏదో ఒకటి చదువుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈ రూపంలో ఉన్న అమ్మవారు. ఇక నైవేద్యాల విషయం తప్పనిసరిగా ఇంకా నేను ఎప్పుడు అడుగుతానా అని కొంతమంది ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉంటారు. మొదటి అవతారంలోనే మీరు చెప్పుకున్నారమ్మా, అన్న నైవేద్యం రకరకాలుగా ఎన్ని వెరైటీస్ చేస్తే అన్ని వెరైటీస్ అమ్మవారికి ఇష్టమని. సో గాయత్రి అమ్మవారికి కూడా అంతే కదమ్మా? అంతేనమ్మా. అయితే చాలా మంది ఒక్కొక్క ఏమిటో మరి ఏ ఏ పురాణాల్లోనో ఉన్నాయి, చాలా పురాణాలు ఉన్నాయి కదమ్మా, ఉప పురాణాలు కూడా ఉన్నాయి, ప్రత్యేకంగా వాటికి సంబంధించినటువంటి విద్యలు, కొన్ని తత్వశాస్త్రాలు, సంహితలు చాలా ఉన్నాయి కదా, వాటిల్లో ఎక్కడన్నా ఏమో అని చెప్పి ఉంటారేమో, లేకపోతే మరి ప్రమాణం లేకుండా చెప్పరని అనుకుంటున్నాను. ఆ దేన్ని బట్టి చెప్పారో తెలియదు కానీ కొన్నింటికి కొన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి అని చెప్తూ ఉంటారు. పాటించేవాళ్ళు పాటించచ్చు అమ్మా, అమ్మవారికే కదమ్మా. తప్పనిసరిగా ప్రతిరోజు చెయ్యదగిన చెయ్యవలసిన ప్రసాదాలు ఏమిటంటే వడపప్పు, పానకం, చలిమిడి, ఈ 3 అమ్మవారు రాక్షస సంహారం కోసం వచ్చింది. మరి రాక్షసులను సంహరించిన తర్వాత ఆ ఉగ్రం ఉంటుంది కదా, ఆ ఉగ్రత తగ్గాలి అంటే వెంటనే పానకం ఆ ఉగ్రతను తగ్గిస్తుంది. కుంకుమార్చన కూడా అందుకే చలవ కలిగిస్తుంది. కుంకుమార్చన, వడపప్పు, పెసరపప్పు ఉడికింది కాదు, అది నీళ్ళల్లో నానబెట్టి వెంటనే శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది, ఉగ్రతని తగ్గిస్తుంది పానకం, శక్తినిస్తుంది వడపప్పు, అలాగే కడుపు చలవ, చలిమిడి, ఈ 3 తప్పనిసరిగా నివేదన చేయాలి. రైట్, ఇది పెద్ద కష్టమేం లేవు, అసలు వంట కూడా చెయ్యక్కర్లేదు, ఎంత తేలికైన నివేదనలో ఏ దైవమైనా సుఖంగా ఆరాధించడానికి వీలమ్మా. చాలా సంతోషం అమ్మా, గాయత్రి అవతారం గురించి, విశిష్టత గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే తల్లి, శుభం.